పదవ రాశి మకర రాశి. మకర రాశి గురించి వివరిస్తారా? ఈ యొక్క మకరంలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల వరకు వస్తారు. వీరికి గ్రహస్థితి చూసుకున్నప్పుడు ద్వితీయంలో శని, 4వ స్థానంలో గురు రాహులు, 7వ స్థానంలో రవి, 8వ స్థానంలో కుజ బుధ శుక్రులు, దశమంలో కేతువు, 1000 స్థానంలో చంద్రుడు కనిపిస్తున్నారు. గురువు గారు, మకర రాశి వారికి ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది? వీరికి కొంచెం ఇంట్లో చిత్ర విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి, కాబట్టి దాన్ని పట్టుకుని వీరు కొంచెం మానసికంగా కొంచెం ఇబ్బందులకి గురవడానికి ఆస్కారం కనబడుతుంది. గురువు గారు, మకర రాశి విద్యార్థులకు ఈ వారం ఎలా ఉంటుంది? వీరికి విద్యార్థులు పాపం బాగానే చదువు అయితే బాగానే ఉంది, కానీ దగ్గర బంధువుల నుంచి కానీ స్నేహితుల దగ్గర నుంచి కానీ కొన్ని ఫంక్షన్స్కి వాటికి ఆహ్వానాలు అందుతాయి, కాబట్టి ఆ విషయంలో మీరు చదువుని అశ్రద్ధ చేయవద్దు. గురువు గారు, మకర రాశి వారికి ఈ వారం ఉద్యోగ వ్యాపార విషయాలు ఎలా ఉంటాయి? వీరికి ఉద్యోగస్తులకి ఉన్నత పదవులు లభించేటువంటి సూచన కనబడుతోంది, అయితే అది చివరి నిమిషం వరకు మీకు కొంచెం ఆతృతగానే ఉంటుంది, వస్తుందా రాదా అనేటువంటి విషయంలో ఉంటారు, కానీ మీరు ఖచ్చితంగా మీకు రావడానికి ఆస్కారం అయితే ఎక్కువ ఛాన్స్ కనబడుతోంది. గురువు గారు, మకర రాశి వారికి మీరు ఇచ్చే సూచనలు ఏమిటి? మీకు అవసరానికి కుటుంబ సభ్యుల నుంచి ధన సహాయం లభిస్తుంది, కానీ దాన్ని మీరు అనవసరం విషయాలు ఖర్చు పెట్టకుండా అవసరం దానికి ఖర్చు పెట్టేలా ప్రయత్నించేయండి. గురువు గారు, మకర రాశి వారు ఈ వారం పాటించవలసిన చేయవలసిన దైవారాధన ఏమిటి? వీరు నవగ్రహ ప్రదక్షిణలు అలాగే కాలభైరవ స్తోత్ర పారాయణ రోజు చేసుకోవడం వలన వీరు ఇంకా మంచి ఫలితాలని అలాగే ఈ ఏలినాడుశని వాటి నుంచి కూడా రక్షించుకునే వాళ్ళు అవుతారు. చూశారు కదా అండి, గురువుగారు చెప్పిన ఈ వారం గోచార ఫలితాలను, గురువుగారు చెప్పిన సూచనలను, నియమాలను పాటిస్తూ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి అనుగ్రహం టీవీ భక్తి ఛానల్. నమస్కారం.